నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం దేవుడు యాజ్ఞలన్నియు వివరించి చెప్పెను 2వ వచనం నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించితిని 3వ వచనం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు 4వ వచనం పైన ఆకాశమందే గాని క్రింది భూమియందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు 5వ వచనం ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీదకి రప్పించుచు 6వ వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను 7వ వచనం నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నిచ్చరింపకూడదు యెహోవా తన నామమును వ్యర్థముగా నిచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు 8వ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము 9వ వచనం 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను 10వ వచనం 7వ దినము నీ దేవుడనైన యెహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు 11వ వచనం 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను 12వ వచనం నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము 13వ వచనం నరహత్య చేయకూడదు 14వ వచనం వ్యభిచరింపకూడదు 15వ వచనం దొంగిలకూడదు 16వ వచనం నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు 17వ వచనం నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్య అయినను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను 18వ వచనం ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి 19వ వచనం నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము 20వ వచనం అందుకు మోషే భయపడుకుడి మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసెనని ప్రజలతో చెప్పెను 21వ వచనం ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా 22వ వచనం యెహోవా మోషేతో ఇట్లనెను ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి 23వ వచనం మీరు నన్ను కొల్చుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు 24వ వచనం మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదును 25వ వచనం నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయినప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును 26వ వచనం మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఇండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు